ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి 66 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ చూడని నరకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 3 సంవత్సరాల కాలంలో చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడో మనం చూస్తూ ఉంటాం, మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు, కథల్లో చెప్తూ ఉంటారు, ఏదో చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత నరకలోకం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నరకం అనేది ఎక్కడా లేదు, అది ఆంధ్రప్రదేశ్ నరక రాష్ట్రంలోనే ఉంది అని చెప్పి చూపెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడున్న ప్రభుత్వం వాళ్ళది జనరంజిక పాలన కాదు, జనపీడిత పాలన. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు మాది సంక్షేమ పాలన అని. సంక్షేమ పాలన కాదు, ఇది సంక్షోభ పాలన అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా విచిత్రం, ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, నెలకి ఒక్కసారి కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని చూసాం, చంద్రబాబు గారిని చూసాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూడొచ్చు. ఏ ప్రభుత్వాలైనా ఎవరు ముఖ్యమంత్రులైనా సరే సచివాలయానికి నెలకి ఒక్కసారి కూడా రాని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కియచ్చు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రులైనా ప్రజల్ని నేరుగా కలిసే అవకాశం ఉంది, కానీ ప్రజల్ని నేరుగా కలవని ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించాలనంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.